నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ముక్కాల ద్వారకానాథ్ ఫ్లెక్సీలకు సంబంధించి స్టిక్కర్లను వేశారని, అందులో నా ప్రమేయం లేదని మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఏమీ లేకపోయినా తన బదనం చేయాలన్న లక్ష్యంతో ఓ కుట్ర ప్రకారం తాయిలాలు తీసుకుని అవాస్తవ కథనాలను వండివార్చారన్నారు. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. వాటిని రుజువు చేసేందుకు తాను సిద్ధమన్నారు. ఓ దశలో ఇద్దరు ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అనిల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని ఎంసీఎస్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న మార్నింగ్ అది ఏబిఎన్ లో అది చూసిన తర్వాత నేనే కాబట్టి మీరు పత్రికా వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా అధికారులు తెలియడం లేవు. కలెక్టర్ గానీ ఆర్డీఓ గానీ కమిషనర్కి ఫోన్ చేసి ఇలా ఎన్నికల కోడ్ ఉంది, మీరేమన్నా చేశారా, ఏంటిది అని అడగటం కూడా జరిగింది. నేను అది అడిగిన తర్వాత వాళ్ళు ఎవరూ కూడా సరే ఇది మాకు తెలియదు, అయినా ఎంక్వైరీ చేస్తామని చెప్పిన తర్వాత అవసరమైతే అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ అంతా కూడా తీసుకోండి, నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను 6 టౌన్కి సంబంధించి సీసీ ఫుటేజ్ తీసుకోండి, ఎవరు చేశారనేది ఖచ్చితంగా దిగు తేల్చండి అని కూడా చెప్పాను. ఇంత లోపల మా పిఏ ఈ ఫ్లెక్సీలో వేసిన వాళ్ళనే ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పింది ఏంది, ఆ ఆడియో కూడా ఉంది నా దగ్గర వినిపిస్తా, మీకు ఆ పిల్లలు నంబర్ కావాలన్నా కూడా ఇస్తా, మీరు కూడా క్రాస్ చేసుకోవచ్చు, దీని నిరభ్యంతరంగా నాకేం అభ్యంతరం లేదు. అతను చెప్పింది ఏంది, నా దగ్గర ఉంది కూడా, ఎందుకులే వినిపించడం మళ్ళీ అంతా కూడా, మీకు మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఆడియో రండి, మీరు వినండి, అది ఎందుకు అది వినండి, ఎందుకంటే ఒక నిందేసినప్పుడు ఆ పిల్లో నంబర్ కూడా ఇస్తా రాసుకోండి. ఆ రాత్రికి ఇచ్చేటప్పుడు అక్కడున్న బీట్ కానిస్టేబుల్ సంబంధించి అతను హోదాలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎన్నికల కోడ్ ఉంది కదా ఏమన్నా అంటే అప్పుడు వాళ్ళ పేర్ల కింద మాత్రం సంబంధించి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ పేర్ల కింద సంబంధించి స్టిక్కర్ అతికించుకోమంటే వాళ్ళు అతికిచ్చారు. నాకేం సంబంధం, నాకేం సంబంధం ఉంది దాంట్లో, వాళ్ళకి సంబంధించి కింద వాళ్ళ పేర్లకి ఏదో అతికించుకో, నాకేం సంబంధం, ప్రతిదీ తీసుకొచ్చి అనిల్ కుమార్ నెల్లూరు ఏమి జరిగినా వీడి మీద ఒక బురద వేసేస్తే బట్ట కలిసి వేస్తే వీడు కడుక్కుంటాడు, దానికి సంబంధించి ఒక క్యాస్ట్ని తీసుకొచ్చి నా గంట కట్టడం ఏమా, మీరందరూ కానీ నా మీద పడినప్పుడు నేను కూడా ఎగడో దానికి సంబంధించిన కదా. నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.